వచ్చే నెల 6వ తేదీ నుండి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వెల్లడించారు. ఈ మేరకు పనుల ప్రగతిపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు ఎన్ని, ప్రారంభ దశలో ఉన్నవి ఎన్ని, శంకుస్థాపనలు చేపట్టాల్సిన పనుల విధి విధానాలు వంటి అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా తాము కృషి చేస్తున్నామన్నారు. ఈ మధ్య ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న కారణంగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేపట్టలేకపోయామన్నారు. 6వ తేదీన స్థానిక ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ప్రాంతంలో దండి మార్చును మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన వారోత్సవాలను కూడా శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు. తాము అధికారం చేపట్టిన తర్వాత 100 అభివృద్ధి పనులకు గాను శత శంకుస్థాపనలు, 200 అభివృద్ధి పనులకు గాను ద్విశత శంకుస్థాపనల కార్యక్రమాలను చేపట్టామన్నారు. శంకుస్థాపన వారోత్సవం అనేది కూడా ఒక 1 వీక్ ఏదైతే పనులన్నీ శాంక్షన్ అయ్యి ఉన్నాయో, టెండర్లు పూర్తయ్యాయో, వాటి మీద పూర్తి దృష్టి పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఆ పనులు శంకుస్థాపన చేస్తే కాంట్రాక్టులు కూడా పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ 2 కార్యక్రమాలు మేము పెడతాం. మొదలు పూర్తయిన పనులన్నీ ప్రారంభోత్సవం చేయడానికి ప్రారంభోత్సవాల వారోత్సవం ఒకటైతే ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత శంకుస్థాపన వారోత్సవం అనేది పెట్టడం జరుగుతుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 పనులు ఒకేసారి శంకుస్థాపన చేసి శత శంకుస్థాపన మహోత్సవం అని పెద్దలు మంత్రి బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభోత్సవం చేస్తాం. తర్వాత ద్విశత శంకుస్థాపన మహోత్సవం అని ఒక కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పనులు ప్రజలకి అందజేయటం, ప్రజలు కోరిన మరలా కొత్త పనుల్ని పరిగణలోకి తీసుకొని ఆ పనులు కూడా చేసే ఆలోచనలు ఉండటం, ఇటువంటి కార్యక్రమాల పేరిట కార్యక్రమాలు రూపొందిస్తే ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కూడా పూర్తిగా దృష్టి పెట్టడానికి, అటు అధికారులు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలి, సక్సెస్ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రారంభోత్సవాల వారోత్సవం, శంకుస్థాపనల వారోత్సవం పెడుతున్నాం.